హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రాండ్ 3 ఫాటో YCT3 ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకున్నది ఈరోజు మన టాపిక. అంటే ఇప్పుడు నేను ఆడుతున్నాను చూసాం మొబైల్లో, అది ప్లేస్టోర్లో దొరుకుతుంది, కాకపోతే అది 180 రూపీస్ అలా ఉంది కాస్ట్. ఇప్పుడు దాన్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఈరోజు మన టాపిక్. ఇప్పుడు నా టాపిక్లోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏమైనా కొత్త వీడియో పెడగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని పేరు ఏసీ మార్కెట్. దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో ఏసీ మార్కెట్ .net అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ చూపే ఏసీ మార్కెట్ క్రాకెడ్ యాప్స్ అండ్ గేమ్స్ మోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అవ్వదు కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను దీన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది డౌన్లోడ్ చేయాలా క్యాన్సిల్ అని. మీరు క్యాన్సిల్, నేను క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఏసీ మార్కెట్. ఇప్పుడు ఇది అలా ఉంది, ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో సర్చ్ బాక్స్లో GTA 3 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ చూసారా గ్రాండ్ 3 ఫాటో ఉంది కదా, దాని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ నేను గేమ్ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి. మీకు ఇక్కడ మీకు ఇక్కడ మనీ పే చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేయగానే అడుగుతుంది ఇక్కడ ఏసీ మార్కెట్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది అడుగుతుంది సెర్చ్ ఇన్ అవర్ స్టోర్ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వస్తుంది, ఇక్కడ కూడా ఇన్స్టాల్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను డౌన్లోడ్ చేస్తాను కాబట్టి. ఇక్కడ అంతకుముందు మీకైతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది, ఎలాగంటే ఎలా చూపిస్తుంది డౌన్లోడ్ సింబల్. ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్స్లోకి యాడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే దీని చీటర్ కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి, GTA 3 చీట్స్ అని క్లిక్ చేయగానే ఇది కూడా మీకు మనీ జేసీ చీటర్ అని ఉంటుంది, జేసీ చీటర్ GTA 3 ఎడిషన్. ఇది కూడా మీకు మనీ పే చేయమని అడుగుతుంది, అలాగే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ చీట్స్ ఎలా యాక్టివేట్ చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ ఎనేబుల్ ఇన్క్లూడ్ ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి, స్టార్ట్ చేయడానికి క్లిక్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ చేయటమే క్లిక్ చేయకపోతే పైన చూసారా చీట్ అని ఉంది చూసారా, దాని క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. దాంట్లో మీకు నచ్చింది మీరు ఏ వాడాలనుకుంటున్నారో ఆ స్పెల్లింగ్ చూసుకొని కీబోర్డ్లో టైప్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది అది గేమ్లో. అలాగే మీకు ఈ టాపిక్ నచ్చుంటే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.